సామాన్యుడు రాజకీయం చేస్తే భరించలేని ఆధిపత్యపు ధోరణి. సామాన్యులు రాజకీయం చేస్తే తట్టుకోలేరు. అధికారం వాళ్ళ ఫ్యాక్షన్ కోటల్లోనే ఉండాలి. అది దాటి మనలాంటి మామూలులోకి వస్తే, మన వ్యూహాలు వేస్తే, మన పొత్తులు పెట్టుకుంటే వాళ్ళు భరించలేరు. అందుకని రకరకాలుగా చెప్తారు కథలు. సామాన్యుని రాజకీయం భరించమని చెప్పండి. జగన్, సామాన్యుడు రాజకీయం చేస్తే ఇలాగే ఉంటుంది. వ్యూహాలు వేస్తాం, పొత్తులు పెట్టుకుంటాం, నీ కోటలు బద్దల కొడతాం. అలాగే నాకు కానీ జనసేన పార్టీకి కానీ సలహాలు సూచనలు అవసరం లేదు. సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు అక్కర్లేదు. యుద్ధం చేసేవాళ్ళు కావాలి. కొత్త రక్తంతో, కుత్త కుత్తలాడే రక్తంతో, గుండెలు చరించుకునే యువ రక్తం కావాలి. దాస్తికాన్ని నిలబడే యువకులు కావాలి. కత్తులు పట్టుకునే వీర మహిళలు కావాలి. అంతేగాని నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు, మీకు తెలుసా జగన్ ఎలాంటి వాడో? సొంత బాబాయ్నే మర్డర్ చేయించిన వాడు, సొంత చెల్లినే గోడకేసి కొట్టినవాడు. మీరు చెప్తారు నాకు సలహాలు సూచనలు. ఎవరితో యుద్ధం చేస్తున్నానో నాకు తెలుసు. జగన్ లాంటి దాస్తికుడు దుర్మార్గుడు యుద్ధం చేస్తేనే తగ్గుతాడు, యుద్ధంతో కూలగొడితేనే కింద కూర్చుంటాడు. మర్చిపోకండి నాకు సలహాలు సూచనలు ఇచ్చే వాళ్ళకి. అలాగే మనకు కూడా పోల్ మేనేజ్మెంట్ తెలుసా? ఆర్గనైజేషన్ బలం ఉందా? సంస్థాగతంగా పాతికిపోయిన తెలుగుదేశం పార్టీలతోటి మనం పోటీ పడగలమా? 800 నుంచి 1000 మంది బూత్ కార్యకర్తలు ఉన్నారా మనకి ప్రతి నియోజకవర్గంలో? 1000 మందికి 50 రోజులు ఎంతో కొంత డబ్బులు ఇస్తూ భోజనాలు పెట్టే సత్తా మన నాయకత్వాలకు ఉందా? మన నాయకత్వం ఇంకా ఎదుగుతూ ఉంది, వెయిట్ చేయాలి. ఈలోపు రాష్ట్రాన్ని జగన్ పాలిట కానివ్వం. జన సైనికులు సిద్ధంగా ఉన్నా, ప్రజలు మన వైపు ఉన్నా, ప్రతి ఒక్కరిని ఓట్లకు తీసుకొచ్చే నాయకత్వం ఇంకా సిద్ధంగా ఉందా జనసేన పార్టీకి? మనందరం ఆలోచించుకోవాలి. అందుకనే అన్ని అర్థం చేసుకునే 24 స్థానాలు 3 పార్లమెంట్లో సిద్ధపడ్డాం. ప్రజల నాడి వాడి తెలియకుండా నాయకత్వాన్ని నడిపించగలమా? దశాబ్దం కాలం పాటు పార్టీని నడిపించగలమా? ఏదైనా మాట్లాడితే వ్యక్తిత్వాన్ని నెగ్గించడం కోసం తగ్గాను నేను. కొంతమంది మద్దతుదారులు అన్న పేరు మీద నా నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. జగన్ బాబాయ్, జగన్ తన బాబాయ్ని మర్డర్ చేసిన ఆయన మద్దతుదారులు ఆయనకు ఓట్లు వేసిన వాళ్ళు ఒక్క మాట అనరు, వెనకేసుకొస్తారు. హార్ట్ అటాక్ అని వెనకేసుకొస్తారు. ఓడిపోతున్నా కూడా గెలుస్తున్నామన్న ఒక నిలబడే సమూహం జగన్ పక్కన ఉన్నది. వేలాది కోట్లు లక్షల కోట్ల ఆస్తులు ఉన్నా కానీ అక్రమంగా సంపాదించాడు అని అందరికీ తెలిసిన వెనకేసుకొచ్చే సమూహం వైఎస్ జగన్ సమూహం. ఇక్కడ నేను ఏమి చేయకపోయినా, ఏ మాటలు జగన్ నిలబెట్టుకోకపోయినా, అద్భుతం ఆహా ఓహో అనే సమూహం జగన్ వెనక ఉంది. దళితుణ్ణి చంపి డోర్ డెలివరీ చేసినా కానీ వెనకేసుకొచ్చే సమూహం. ఫీజు రీఎంబర్స్మెంట్లు ఆపేసినా కానీ వెనకేసుకొచ్చే సమూహం. 2019లో పరిమితమైన స్థానాల్లో పోటీ చేద్దాం చేసి గెలిచుంటే మటుకు ఆ రోజున జనసేన ఈ రోజున రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ అయిపోయింది. నా వ్యూహాన్ని ఎవరు తప్పుపట్టకండి. ప్రజల్ని క్షేమాన్ని ఆకాంక్షించే వ్యూహం నాది. కానీ జగన్ ఏమో ఒకవైపు ఎవరు ప్రశ్నించరు, వాళ్ళ సమూహం. నా సమూహం నన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నారు? మీరెందుకు ప్రశ్నిస్తున్నారు? జగన్ మర్డర్లు చేసిన వారి అనుయాయులు మానభంగాలు చేసిన, దోపిడీలు చేసిన, దారుణాలు చేసిన అందరూ జగన్ వెనకేసుకొస్తారు. నేను నా డబ్బులు తిన్నానా? వేలాది కోట్లు సంపాదించానా? పదవులు అనుభవించానా? ఏమనుభవించాను నేను 10 సంవత్సరాల నుంచి? అవమానాలు, తిట్లు తప్ప ఏం తిన్నాను నేను? ఏం సంపాదించుకున్నాను? కష్టపడి డబ్బులు సంపాదించుకొని పార్టీలకే కదా పెట్టింది నేను. నన్న ప్రశ్నిస్తారు మీరు? మీరు
నిజంగా మటుకు నా మద్దతుదారులు అయితే నన్ను ప్రశ్నించకండి, నా ఎంట నిలబడి నాతో పాటు నడవండి, మా జన సైనికుల్లాగా, మా వీర మహిళల్లాగా ప్రశ్నించకండి నన్ను. ఎవరికొంది ఓపిక? ఈ దేశం కోసం, సగటి మనిషి కోసం కన్నీళ్లు కార్చే శక్తి ఉందా ఎవరికన్నా? ఎక్కడో విదేశాల్లో కూర్చొని, టీవీల్లో కూర్చొని నన్ను ప్రశ్నించడం కాదు, నాతో నిలబట్టు నేర్చుకోండి. అందరూ నన్ను ప్రశ్నించే వాళ్ళంతా, మీరు కనుక నా మద్దతుదారులు అయితే నా వెంట నడవండి, నిలబడి నాతో నడిచేవాడే నా వాళ్ళు. నేను ఎప్పుడు కూడా ఒక నియోజకవర్గం దృష్టిలో లేదు, నాకు దేశం ఉంది, మానవత్వం ఉంది, మన ఆంధ్రప్రదేశ్ ఉంది, తెలుగు ప్రజలు, తెలంగాణ ప్రజల నేల ఉంది, నాకు తెలంగాణ నేల ఉంది నా దృష్టిలో. ఒక నియోజకవర్గం గురించి నేను ఎప్పుడు ఆలోచించలా, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించాను కానీ అరే నేను ఒక నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవాలి నేను నిజంగా ఆలోచించలేదు. నేను ఒకటే అనుకున్నా, నేను ఇంతమంది కోసం పనిచేస్తున్నప్పుడు నా కోసం ఆలోచించే ఒక నియోజకవర్గంలో ఉండి కొద్దిమంది పనిచేస్తారని ఆశించాను. దురదృష్టం, అనుకున్నంత పని చేయలేకపోయారు. సంతోషం. ఒక నియోజకవర్గం వ్యక్తిని కాదు నేను, ఓడినప్పుడు మీతోనే ఉంటాను, గెలిచినప్పుడు మీతోనే ఉంటాను. నేను ఎక్కడి నుంచి పోటీ చేసినా సరే పవన్ కళ్యాణ్తో స్నేహం అంటే, పవన్ కళ్యాణ్తో స్నేహం అంటే చచ్చేదాకా, పవన్ కళ్యాణ్తో శత్రుత్వం అంటే అవతల వాడు చచ్చేదాకా. ఇద్దరు కలిస్తే చూడలేడు, నలుగురు నవ్వుకుంటే చూడలేడు, 10 మంది పచ్చగా ఉంటే భరించలేడు. ఏమంటారు అలాంటి వాడిని? చెల్లిని గోడకు పెట్టి కొట్టేవాడిని ఏమంటారు? తల్లిని చెల్లిని దూరం పెట్టేవాడిని ఏమంటారు? ప్రజల్ని కష్టాలు పెట్టేవాడిని ఏమంటారు? ఓ దాస్తికుడు, ఒక సైకో అంటాం. జగన్ బాధితులందరికీ ఒకటే చెప్తా ఉన్నాను, వన్ మ్యాన్స్ కరేజ్ మేక్స్ ఎ మెజారిటీ అంటాం. వన్ మ్యాన్స్ కరేజ్. జగన్కి సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ అంటే 3 పెళ్ళిళ్ళు 2 విడాకులు. అతని దృష్టిలో 4 పెళ్ళిళ్ళు అంటాడు, మరి ఆ 4 పెళ్ళం ఎవరో తెలియదు, జగన్ ఏమో నాకు తెలియదు. మరి నాకు ఇదే విసుకొస్తుంది, జగన్ లేని 4 పెళ్ళొకటి నువ్వేరా. నేను ఎప్పుడైనా సరే భారతి గారికి కూడా చెప్తున్నాను, మేడం, మేడం భారతి గారు, మీరు మీ ఊహించుకోండి, మేము ఎప్పుడన్నా సరే మిమ్మల్ని చాలా గౌరవంగా భారతి గారు, మేడం భారతి గారు అంటాం. మీ ఆయన ఇంత నీచంగా ప్రవర్తించినా కానీ, చంద్రబాబు గారు సతీమణి కానీ, నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని ఇబ్బంది చేసినా కానీ, నా ఇంటి సతీమణి నన్నా కానీ పెళ్ళాలు పెళ్ళాలని సపోర్టిస్తాడు. ఆ మాట మిమ్మల్ని అంటే ఎలా ఉంటుంది భారతి గారు ఆలోచించండి ఒకసారి. నాకు తెలుగు వచ్చాడు, నేను పెద్ద ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వ్యక్తిని కాదు, నాకు చాలా భాష వచ్చు కానీ సంస్కారంగా ఉండదని మాట్లాడు.